ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే, వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, తప్పిదాలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే, ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈరోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మన వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం, ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. पैसा कहां से आ रहा मुझे भी नहीं मालूम. हम लोगों को शिकायत कर रहे थे, शिकवा रहे थे, अरे बाबा इतना पैसा कहां से आ रहा है? अरे भाई मेरे से शिकायत क्यों, अल्लाह से शिकायत करना. अरे अल्लाह को इस गुनेगार को क्यों देना, हम नेक लोगों को क्यों नहीं देना? अल्लाह से
میری دعا ہے کہ اللہ تو اس گنہ گار کے ساتھ ساتھ ان نیک لوگوں کو بھی دے دے دولت, اس کے ساتھ ہدایت بھی دے دے کہ ایسے ایمان آتے ہیں. مجھ سے دشمنی ہے, مجھ سے شکایت ہے, مجھ سے شکوا ہے, میں خراب ہوں. تو صحیح ہے, میں 12 عمارتیں بنایا, مجھ پہ الزام لگانے والے, مجھ کو خراب کہنے والے سے میں درخواست کروں گا کہ آپ 24 عمارتیں بنا دیں. میں 40,000 بچوں کو پڑھا رہا ہوں, آپ 400,000 بچوں کو پڑھا دو, اس سے قوم کی بھلائی ہوں گی نا. مقابلہ کرنا ہے تو آئیے مقابلہ کرو. اکبر تو نے بلہ گڑھے میں ایسی عمارت بنائی تو ہم اس سے اچھی بنائیں. اکبر تو ہزاروں بچوں کو پڑھا رہا ہے, ہم لاکھوں کو پڑھا رہا ہے. اکبر تو لاکھوں خواتین کو ہنر دے رہا ہے تو ہم سینکڑوں کو دیں گے, کروڑوں کو دیں گے. اکبر تو 1,000 یتیموں کی کفالت دے رہا ہے, ہم 10,000 یتیموں کی کریں گے. مقابلہ اس طریقے سے کروں گا, جواب اکبر کا اس طریقے سے دوں گا, اس سے قوم کا بھی فائدہ ہے. نہیں اکبر صاحب یتیم کے سر پہ ہاتھ رکھے تو ہاتھ ذرا ٹیڑھا تھا, سیدھا ہے نا, ایش ہو گیا تھا. نہیں اکبر صاحب ایسا کر رکھے, ایسا رکھنا. اکبر صاحب کھانے پہ کیوں رکھے, سر پہ رکھنا. اکبر صاحب سینے پہ کیوں رکھے, پیٹھ پہ رکھنا. آپ بتاؤ ٹھیک ہے بھائی, میرے ہاتھ میں سمجھنے کا سلیقہ نہیں آیا, مجھے حاضر نہیں ہوں. اللہ نے آپ کو نیک بنایا, حاضر بنایا, علم کی دولت سے نوازا, صحیح ہاتھ رکھنا آپ کو اللہ نے سکھایا ہے, تو چلو آپ صحیح رکھو. نہیں ہم رکھیں گے نہیں, جو رکھ رہا ہے اس کو بولیں گے یہ تیرا ہے, صحیح نہیں ہے, ایسا نہیں ہے, ویسا نہیں ہے. آپ بتاؤ یہ مثال ہو گیا. اے مہاراج مجھے ان کی پرواہ نہیں ہے, ہمارا کام جاری تھا, جاری ہے, جاری رہے گا.